ఇక మొదటిసారిగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. అటువైపు చంద్రబాబు నాయుడు దాదాపు 2.5 ఏళ్ల తర్వాత శపథాన్ని పంతాన్ని నెగ్గించుకుంటూ కూడా ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. ఇక రాష్ట్రం యావత్తు కూడా ఈ యొక్క సందర్భం కోసం ఎదురు చూస్తోంది. అసెంబ్లీ సభ ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, సభలు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి కూడా అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడే అసెంబ్లీకి ఒక్కొక్కరిగా మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. దాదాపు సమయం కావాల్సిన నేపథ్యంలో 9:46 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇక మనం విజువల్స్లో చూస్తున్నాం, చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరిన కాన్వాయ్ ప్రస్తుతం ఎన్టీఆర్కు అక్కడ నివాళులు అర్పించి ప్రస్తుతం అసెంబ్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక 9:46 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం యావత్తు కూడా ఈ యొక్క సందర్భం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంద్రశ్చాస్త్రిష్ట రాష్ట్రం ధారయతాం ధృవం.
రైట్. మరి కాసేపట్లో కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక మనం చూస్తున్న విజువల్స్లో చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరి వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇక పూర్ణ కుంభంతో కూడా స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారి ఛాంబర్ నుంచి కూడా సీఎం చంద్రబాబుకి అభివాదం చేస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఇక చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఇద్దర కన్వర్జేషన్ మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులతో ఆశీర్వచనం తీసుకుంటున్నారు చంద్రబాబు.